సో హాయ్ ఫ్రెండ్స్, ఏం చేసాం, వెల్కమ్ చేసాం గేమింగ్. సో ఇలా లింక్స్ మన ఛానల్ కనుక గొట్టాలు వచ్చిందే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్కి అయితే షార్ట్ చేసుకోండి. సో మీకు ఇలా మంచి కంటెంట్ వీడియోస్ అయితే మీకు ఎన్నో ఫ్రెండ్స్ వచ్చేస్తాయి. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో టాపిక్ మీకు తెలిసే ఉంటుంది. సో మన ఫ్రీ ఫైర్స్ అన్ని సో ఎలా చేంజ్ చేయాలి, సో మొట్టమొదటి వస్తాం డార్లింగ్. సో ఎనీథింగ్ అంటే ఏదైనా బ్రెజిల్, ఇండోనేషియా, సింగపూర్, వియట్నాం, ఎనీ సర్వర్స్ ఏదైనా సో ఎలా చేంజ్ చేయాలి, సో ఒక ఈజియెస్ట్ ఫామ్లో సో క్యాచ్ డిలీట్ చేసి గెస్ట్ అయ్యకుండా ఏం లేదు డార్లింగ్. సో ఈజియెస్ట్ ఫామ్గా సో ఒక నేనైతే చెప్తాను. సో వీలు అయితే స్కిప్ అయితే చేయబాకండి. సో స్కిప్ చేస్తే సో మళ్ళీ మీకు ఒక్క ముక్క అర్థం కూడా మళ్ళీ కింద కామెంట్ చేస్తారు ఏం అర్థం కాలేదు. సో స్కిప్ అయితే చేయబాకండి భయ్యా. అండ్ ఇంకొకటి ఏంటంటే డార్లింగ్, సో చాలామంది అంటున్నారు సో భయా సో బ్యాన్ అవుట్ కాదు భయా, బ్యాన్ అవుట్ అని. సో బ్యాన్ అయితే అవ్వరు డార్లింగ్స్, 100% బ్యాన్ అయితే అవ్వరు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది యూట్యూబర్స్, అండ్ నేను కూడా ఈవెంట్ యూస్ చేసేది ఇలాంటి యాప్సే అండ్ సర్వర్ చేంజ్ చేయడానికి. అండ్ సర్వర్ చేంజ్ చేసి సో చెప్పగలుగుతాం మీకు అప్డేట్స్ అంటే సో ఇవే ఏది సో ఈ సర్వర్ చేంజ్ చేయడం వల్లే. సో అలా వరకు సో బ్యాన్ అయితే ఏమవుతుంది డార్లింగ్స్, ఈవెన్ ఒకవేళ బ్యాన్ అయ్యి పరిస్థితుంటే నా అకౌంట్ బ్యాన్ అయిపోయింటుంది. సో నేను వీకే 3-4 times అయితే లాగిన్ అంట. సో నాకైతే లాగిన్ అదే బ్యాన్ అయితే అవ్వలేదు. సో మీరైతే బేబర్ బాగా టెన్షన్ పడబాకండి. సో బట్ ప్రికాషన్ ఏంటంటే సో ఓన్లీ వీక్ 3-4 times అయితేనే సో చేయండి డార్లింగ్స్. అండ్ ఎక్కువసార్లు యూజ్ చేస్తే మళ్ళీ ఏం ప్రాబ్లం రావచ్చేమో నాకు లేదు. ఎందుకంటే నేను ఓన్లీ 3-4 times నేను లాగిన్ చేస్తాను. సో మీరు కూడా అదే అండి. సో చాలామంది అంటారు ఏం భయ సో చాలామంది బ్యాన్ అయ్యాయంటే సో తెలియదు భయ, అంటే ఈ రీజన్కే పర్టికులర్ రీజన్కి బ్యాన్ అవ్వడని లేరు నిజం చెప్పాలంటే. సో రేపు ఒక వీడియో వస్తుంది సో చూడండి. సో ఏంటంటే సో మీరు అది ఆ వీడియో ఊహించలేదు ఏంటి ఇలా కూడా బ్యాన్ అవుతాయి మన అకౌంట్స్ అని. సో ఖచ్చితంగా రేపు వీడియో అయితే సో మర్చిపోబాకండి, ఎందుకంటే స్పెషల్ వీడియో. సో అలా కూడా మీ అకౌంట్స్ బ్యాన్ అయితే అవుతాయి. సో సర్వర్ చేంజ్ చేయడం వల్ల బ్యాన్ అయితే అవుట్ కాలింగ్స్. ఇప్పుడైతే వీడియో టాపిక్ అయితే చూసేద్దాం. సో ఫస్ట్ స్టెప్ సో మనం ఏం చేయాలంటే సో చూసేద్దాం. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరు ఏం చేయాలంటే సో ఫస్ట్ మీరు కొత్త ఎఫ్బి అకౌంట్ అయితే క్రియేట్ అయితే చేసుకుందా లింక్. సో మీరేం చెప్పలేదు. సో కొత్త ఎఫ్బి అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి సో మీకు తెలిసి ఉంటుంది. సో ఖచ్చితంగా అయితే కొత్త ఎఫ్బి అకౌంట్ అయితే సో మనకైతే కావాలి. సో మీరు ఏదైనా ఫీడ్ చేసుకోండి, ఏ నేమ్ అయినా పర్వాలేదు, ఏం చేయాలి సో చెప్పిన చేయండి. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సో ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి లింక్. సో ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ పాండా విపిఎన్ అనే టైప్ అయితే చేయండి లింక్స్. బికాజ్ నేను యూజ్ చేస్తాను బెస్ట్ అండ్ నా ఒపీనియన్. సో ఒక చూడండి అక్కడ 15 MB ఉంది, కింద 28 MB ఉంటుంది. సో 15 MB డౌన్లోడ్ చేసుకోండి లింక్స్. సో ఓపెన్ చేసేయండి. సో అంతా స్కిప్ చేసేసాను. సో ఓపెన్ చేసేట సో ప్రతి ఒక్కటి ఉంటుంది డార్లింగ్స్. ప్రతి ఒక్క సర్వర్ అయితే ఉంటుంది. సో చూపిస్తారు చూడండి. సో మన పాండ అయితే ఉన్నారు ఇక్కడ. సో అక్కడ చూడండి. సో కింద నొక్కిన తర్వాత సో చూడండి పక్కన ఫ్రీ అని ఉంది, రైట్ సైడ్ VIP ఉంది. ఫ్రీ అంటే ఫ్రీయే భయ్యా. అండ్ ఫ్రీలో కొన్ని ఉంటాయి, VIP అంటే ఏమీ లేరు భయ్యా. సో ఒక మనీ ఆప్షన్ ఇస్తారు. కింద ఏమంటే 30 seconds ఛార్జ్ ఉంది. సో ఇంకా మీకు ఎన్ని ఎంతసేపు అయిన వాడుకోవచ్చు అదే డార్లింగ్స్. సో చూడండి అన్నీ ప్రతి ఒక్క సర్వర్ అయితే ఉంది. సో లేని సర్వర్ లేని నిజం చెప్పాలంటే సో ఒక చూడండి బ్రేజిల్ అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో కింద చూడండి అక్కడ ఫ్రీ యూజ్ అని ఉంది. సో 30 seconds యాడ్ అయితే సో క్లే మనకి ప్లే అయితే అవ్వద్ది. సో చూడండి. సో నేనైతే స్కిప్ అయితే చేసేస్తున్నా డార్లింగ్స్. సో చూడండి. సో బ్రేజిల్ అయితే చేసేసిన కనెక్ట్ అయితే అయిపోయింది. కనెక్ట్ అయిపోయింది. ఓ మై గాడ్, ఇట్స్ సక్సెస్ఫుల్ కనెక్టెడ్ ఇట్స్ బ్రేజిల్ సర్వర్ అండ్ ఇండోనేషియా సర్వర్ కూడా కనెక్ట్ అయితే అయిపోవచ్చు. సో ఈజీ డార్లింగ్స్, ఏం లేదు. సో కనెక్ట్ చేసిన తర్వాత సో మనం ఏం చేయాలంటే భయ్యా సో ఫ్రీ ఫైర్ అయితే ఓపెన్ అయితే చేయండి భయ్యా. సో చేసేద్దాం ఫ్రీ ఫైర్. సో జై ఫ్రీ ఫైర్. డైమండ్స్ పక్క పెట్టమే పని. సో చూద్దాం లింక్ సో ఏమొస్తుంది అమ్మ బాబాయ్. సో ఓపెనింగ్ 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 ఓపెనింగ్. సో ఎంతసేపు బాబు. సో డార్లింగ్ సో నేనైతే సో చూడండి ఇక్కడ లాగౌట్ అని అయిపోయి ఇప్పుడైతే నొక్కండి. సో ఖచ్చితంగా ఇది చేయండి. సో లాగౌట్ చేసి సో ఇందాక ఏ ఎఫ్బి అయితే లాగిన్ చేశారో సో ఆ ఎఫ్బితో అయితే సో ఇందాక కొత్తగా ఎఫ్బి అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు. సో ఆ ఎఫ్బి అకౌంట్తో సో మీ లాగిన్ అయితే చేయాలి. సో చూడండి డార్లింగ్స్ నాకైతే వచ్చేసింది. సో కొంతమందికి రాదు ఎందుకంటే సో ఈ అకౌంట్ క్రియేట్ చేసిన ఒక గంటకైతే ఓపెన్ అయితే అవ్వద్ది. సో నేనంటే స్కిప్ అయితే చేసేసి సో లాగిన్ అయితే చేసేసిన. సో ఇదంటే ఏం లేదు భయ్యా. సో నాకైతే ఓపెన్ అయితే అయిపోయింది. సో చూడండి సో నాకైతే ఓపెన్ అయింది. సో చూడండి సో మీరు ఇంకా నమ్మలేకపోతే సో ఇప్పుడు చూడండి సెట్టింగ్స్లో పోయి సో మీకు బ్రేజిల్స్ అయితే చూపిస్తాను. సో చూడండి సో బ్యాక్ వైస్ చూపిస్తాను మీకు కూడా. సో కనెక్ట్ అయ్యే ఉంది. సో చూడండి సో భయ్యా కనెక్ట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే ఆఫ్ అయితే చేసేసారు డార్లింగ్స్. సో చూడండి ఆఫ్ చేసేసిన తర్వాత సో ఇది చూడండి ఇంకేం చేయబలే. మనం ఓన్లీ వన్స్ ఒకటే VPN యూజ్ చేయాలి. అదే డార్లింగ్స్ ఇక్కడ ట్రిక్ ఏంటంటే మనం ఓన్లీ వన్స్ VPN యూజ్ చేయాలి. అంటే ఇంకా ఎన్నిసార్లు అయినా సో ఇంకా నేనైతే ఆ పాండా VPN కూడా అన్ఇన్స్టాల్ చేసిన. ఎందుకు ఇంక అవసరం లే. ఓన్లీ వన్స్ ఇది సర్వర్ చేంజ్ చేసి సో ఇంకా లాగిన్ చేస్తే ఇంక మన ప్రతిసారి ఇంకా ఈ VPN యూజ్ చేసి ఏం చేయబలే. ఇంకా డైరెక్ట్ మన అకౌంట్ అయితే సో వాడేచ్చు. అంటే డార్లింగ్స్ ఇంకేం సింపుల్ ట్రిక్స్. సో ఇదే డార్లింగ్స్. సో నేనైతే చెప్పాలి. సో చూడండి సో కూర్చోండి. సో ఇంకా బ్రేజిల్ సైడ్ కూడా అదే డార్లింగ్స్. సో చూడండి అన్ని కొత్త ఈవెంట్స్ కొత్తవైనా తీసుకొచ్చారు. సో మన ఫ్రీ ఫైర్ మనకి ఇప్పుడు మంచి తీసుకొస్తారు. సో ఇదే డార్లింగ్స్. సో ఇలాగైతే సో మీ ఫ్రీ ఫైర్ అకౌంట్స్ అయితే సో సర్వర్ అయితే చేంజ్ అయితే చేయాలి డార్లింగ్స్. అండ్ ప్రికాషన్స్ వచ్చేసి ఏం లేదు భయ్యా. సో ఓన్లీ వన్స్ అంటే వీక్లో
టూ త్రీ టైమ్స్ సో మీరైతే ఓపెన్ చేసుకోండి. సో ఎక్కువైతే చేయబాకండి. అండ్ ఇంకేముంది, సో ఇంకొకటి వచ్చేసి, సో ఓన్లీ మీరు వన్స్ VPN అయితే కనెక్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ సార్ కనెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇంకా సర్వర్ అయితే కనెక్ట్ అయిపోయింది. సో మనం ఎప్పుడు ఓపెన్ చేస్తే ఇంకా ఆ సర్వర్ అంటే ఆ బేజీలో వస్తుంది, ఇంకేం రాడబాయ్. సో ఇదే ఫ్రెండ్స్ నేనే చెప్పాలనుకుంటున్నాను, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కలిసి ఇంకైతే షేర్ అయితే చేయండి. సో ఇంకా బై ఫ్రెండ్స్.